तेलंगाना इंटर विद्यार्थुलकु गुड न्यूज हाल टिकेट्स विडुदला प्राक्टिकल परीक्षलपै निर्णयम अनेदी ई रोजु अयिते तीसुकोनुन्नारु दानिकि संबंधिंचिनटुवंटि पूर्ति विवरालु ई वीडियोलो मनं इप्पुडु विवरंगा तेलुसुकुंदां రేపటి నుంచి ఇంటర్ ఆల్ టికెట్లు అనేది జారీ చేయనున్నారు. రేపు ఫస్ట్ ఇయర్ ఎల్లుండి సెకండ్ ఇయర్ ఎంసెట్కు దరఖాస్తుపై ఆందోళన వద్దు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. ఇంటర్ ప్రాక్టికల్స్పై నేడు తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఈ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్ష కేంద్రం మార్చుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరిగింది. ముందుగానే డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఉన్నత విద్యామండలి దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపించడం అనేది జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఇంటి నుండే అసైన్మెంట్ల రూపంలో రాసి ఇవ్వాలని ఇంటర్ బోర్డు విద్యార్థులను కోరింది. వాళ్ళు మెయిల్స్ అయినా చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ అయినా సబ్మిట్ చేయొచ్చు. ఇంటర్ బోర్డు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాక్టికల్స్పై మాత్రం ఈరోజు నిర్ణయం అయితే తీసుకోనుంది. ఈవినింగ్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై బుధవారం ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారిగా అనుమతించి పరీక్షలు నిర్వహించడం లేదా మరికొన్ని రోజులు వాయిదా వేయాలనేటువంటి ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి పంపించడం అనేది జరిగింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి విద్యాశాఖ మంత్రి సబితాయింద్రారెడ్డితో సమావేశమైతే కానున్నారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయి పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు పరీక్ష కేంద్రం మార్చుకోవడానికి బోర్డు అవకాశం అనేది కల్పించింది. వీళ్ళు ఉండేటువంటి నగరం పట్టణం నుంచి మరో పట్టణానికి మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవడానికి కారణాలైతే తల్లిదండ్రుల బదిలీ సర్టిఫికేట్, వివాహమైన మహిళలు భర్త ప్రస్తుత నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 లోపు ఇది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇంటర్ బోర్డు అయితే రకరకాలుగా ప్రతిపాదనలు అయితే చేయడం అనేది జరిగింది. ఇవి గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకి హాల్ టికెట్స్ అయితే విడుదల చేశారు. దానికి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే రేపటి నుంచి అయితే అందుబాటులో ఉండనున్నాయి. కాలేజీలు మూతబడడం, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ని ఇంటి వద్దే రాసుకునేటువంటి అవకాశాన్ని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకున్నది. నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను అసైన్మెంట్ రూపంలో విద్యార్థులకు ఇచ్చి ఇంటి వద్దనే రాసుకునే అవకాశం ఇస్తూ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి 20 వరకు సంబంధిత కళాశాలల అధ్యాపకులు ప్రిన్సిపాల్ నుంచి ప్రశ్నాపత్రాలను తీసుకొని ఇంటి వద్దనే సమాధానాలు రాసుకోవచ్చని, జవాబు పత్రాలను మెయిల్స్ ద్వారా కానీ లేకపోతే ప్రిన్సిపాల్స్కి డైరెక్ట్ అయినా అందించవచ్చు. అంతేకాకుండా మనకి ఏప్రిల్ 1వ తేదీలోపు TSBIE అనేటువంటి వెబ్సైట్లో ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.